హాయ్ హలో ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్తో మీ ముందుకు వచ్చేసారి. నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం మీ అందరికీ. మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు నటించిన జేమ్స్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బిఫోర్ అఫీషియల్ అనౌన్స్ కంటే ముందే మన ఛానల్ ద్వారా తెలుగు సినిమాలకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ల గురించి తెలుసుకోవాలని అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసినప్పుడు లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేసేయండి. ఫ్రెండ్స్, దీనికంటే ముందు పెళ్లి సందడి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఒక వీడియో తీసిన, దాంట్లో ఫుల్ క్లారిటీతో ఇచ్చేసా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దేంట్లో రిలీజ్ అవుతుంది, అసలు ఏప్రిల్లో రిలీజ్ అవుతుందా కావట్లేదా, G5 ఓటీటీ వాళ్ళు దాని స్ట్రీమింగ్ హక్కులు తీసుకున్నారా తీసుకోలేదా అని కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ఆ వీడియో. ఒకవేళ ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియోని మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఆ వీడియోలో నేను ఏం చెప్పినానంటే పెళ్లిసందడి మూవీ ఓటీటీ హక్కులను G5 వాళ్ళు తీసుకోలేదని. ఎందుకంటే వాళ్ళతో నేను చాట్ చేసిన ట్విట్టర్లో, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే వాళ్ళు తీసుకోలేదు ఓటీటీ హక్కులు అనేది. ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీగా వస్తుంది. ఆ వీడియో తీసింది మార్చి 19. ఒకవేళ దాని తర్వాత అంటే మార్చి 19 తర్వాత ఎప్పుడైనా మళ్ళీ నిర్మాతలను కలిసి, పెళ్లిసందడి మూవీ నిర్మాతలను కలిసి మళ్ళీ డిస్కషన్ చేసి ఓటీటీ హక్కులను తీసుకుంటే మాత్రం మనం ఏం చేయలేము. నేను వీడియో తీసినంత వరకు అయితే ఓటీటీ హక్కులు అయితే వాళ్ళు తీసుకోలేదు. ఆ తర్వాత తీసుకుంటారా తీసుకోరా అనేది వాళ్ళ ఇష్టం అది. ఇక అసలు విషయానికి వద్దాం. పునీత్ రాజ్ కుమార్ గారు నటించిన లాస్ట్ మూవీ జేమ్స్. ఈ మూవీ యాక్షన్ ప్యాక్డ్తో నిండిన ఫుల్ లెంత్ మాస్ మూవీ. ఈ మూవీ మనకు మార్చి 17 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కర్ణాటక వైజ్గా ఫస్ట్ డే అయితే 26 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ చేసిందని తెలుస్తుంది. కర్ణాటకలోని ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్లు సాధించిందట. అంతకుముందుకు KGF 16 కోట్లు సాధించిందట. దాని తర్వాత బాహుబలి 19 కోట్ల వరకు సాధించిందట. ఇప్పుడు జేమ్స్ ఆ రెండింటిని రికార్డులను బద్దలు కొట్టి 26 కోట్ల వరకు సాధించిందని తెలుస్తుంది మనకు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ని అయితే సోనీ లీవ్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు జేమ్స్ మూవీ సోనీ లీవ్ ఓటీటీ వేదికగా ఏప్రిల్ 15న మనకు గుడ్ ఫ్రైడే ఉంది, అందుకని ఏప్రిల్ 15న స్ట్రీమింగ్ పెట్టవచ్చు. ఒకవేళ ఏప్రిల్ 15కు రాకపోతే ఏప్రిల్ 22న ఖచ్చితంగా వస్తుంది. ఈ రెండు డేట్లను లాక్ చేసుకోండి, ఏప్రిల్ 15 లేదా ఏప్రిల్ 22. ఈ రెండింటిలో ఒక డేట్కి అయితే కంపల్సరీగా స్ట్రీమింగ్ పెడతారు సోనీ లీవ్ వాళ్ళు జేమ్స్ మూవీని. సో ఫ్రెండ్స్, ఇది జేమ్స్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్కు సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్లో పెట్టండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా ఛానల్ ద్వారా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మహామినీ టీవీ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.